నమస్తే ఆ డాక్టర్ సుభాష్ని అడ్వకేట్ సో టుడే ఈరోజు ఒక చర్చని మనం మంచి లెవెల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని సందర్భాలలో చాలామంది అడుగుతున్నారు అది కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో తెలంగాణ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ ప్రారంభించడం జరిగింది మరి అందులో అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ అనే పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్గా చేసుకోవాలి ఒక లీగల్ స్టాటస్ అనేది చట్ట ప్రకారం చట్టబద్ధతతోని ఒక లీగల్ స్టాటస్ అనేది సమాజంలో ఉండాలి మీకు ఏదైనా అంటే ఒక మ్యారేజ్ ద్వారా అపకారం జరగచ్చు ఉపకారం జరగచ్చు అంటే అపకారం జరిగినప్పుడు చట్టాన్ని దూషించడము ఉపకారం జరిగినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడము ఎంత హ్యాపీగా ఉండడం అన్నది జరుగుతుంది అంటే రెండు విధాలుగా ఆర్ ట్రయింగ్ టు సాటిస్ఫై అవర్ అవర్ సెల్ఫ్ అన్నట్టు ఎందుకంటే ఒకవైపు ప్రమాదం పొంచుకొచ్చినప్పుడు అరే ఇది ఏం చేస్తే బాగుంటుందని ఒక కన్ఫ్యూషన్స్ అనేది ఏర్పడతాయి ఒకవేళ ముందే తెలుసుకొని ఉండేది ఉంటే దాని మీద కొంతవరకు చిన్నగా ఒక బేసిక్ లెవెల్లో ఒక అవగాహన ఉన్నట్టయితే కన్ఫ్యూషన్ అన్నది వెళ్ళి ఒక సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది చట్టబద్ధతతోని మనకు రావడం జరుగుతుంది ఎందుకు చట్టాలపైన అవగాహన చేసుకోవాలంటే సమాజం బాగుండాలి మన దేశం ముఖ్యంగా బాగుండాలి మన దేశం ప్రతిష్ట అనేది చట్టాలపైన చట్ట ప్రకారంగా ప్రజలు సమాజంలో ఉంటున్నారా లేదా అని అనడానికి దేశ పరిస్థితులని చూపించడానికి ప్రపంచం అంతా కూడా ఒక అంటే ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది ఏ విధంగా ఇక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు చట్టపరంగా ఉన్నారా లేదా అన్నది చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లలో మళ్ళకి ఏదైనా చెప్తే దాని ప్రకారమే నామ్స్ రూల్స్ అన్నీ కూడా దాని ప్రకారమే నడవాలి ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళే విషయం కానించి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు మనం ఇక్కడ లైట్గా తీసుకుంటాం ఏదన్నా లైట్గా ఉన్నా అయితే ఫ్లైట్గా తీసుకోబోయి రేపు చూసుకుందాం తీయనంటాం కానీ అన్ని వాళ్ళు ఏ లెవెల్లో ఏ రోజు కంప్లీట్ చేయాలో ఆ లెవెల్లో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు అంటే చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చిన రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతారు కానీ మనం ఇక్కడ ఫాలో కావాలి అయినప్పటికీ మాలాంటి వాళ్ళు ఒక అవగాహన తెప్పించడం కోసం దీనిపైన అందరికీ తెలిస్తే బాగుంటుంది అన్ని సిటిజన్స్ కూడా దీన్ని తెలుసుకున్నట్టయితే ఒక అండర్స్టాండింగ్తో లైఫ్ని ప్రారంభించే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏంటంటే కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది ఎక్కడైనా ఏ విధమైన పరిస్థితులలో ఎవరైనా ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా ఎక్కడ మీరు మ్యారేజెస్ చేసుకున్నా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకుంటే దాంట్లో ఒక మేలైన అవకాశం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక భార్య భర్తల మధ్యన వివాదాస్పదంగా ఏమైనా వచ్చినట్టయితే దెన్ కోర్టు రూపకంగా కూడా కోర్టులో కూడా అడుగుతారు వెదర్ దిట్ ఇస్ మ్యారేజ్ రిజిస్టర్ కాదా ఇప్పుడు ఏంటంటే కొంచెము బెసులు ఒక అఫిడవిట్ ఇచ్చి మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పడం జరుగుతుంది అఫిడేవిట్ ఇవ్వకుంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ అనేది చేయకుండా అవుతుంది అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు చట్టానికి కోర్టులో సబ్మిషన్ చేసినప్పుడు కొంత అంటే మనకు కొంత కష్టం అని వస్తుంది ఇంకా మీరు ఎవరైనా ఎన్ఆర్ఐస్ బయటికి వెళ్ళాలని అంటే డెఫినెట్గా దెర్ షుడ్ బి సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ లేని అసలు ఫారిన్ కంట్రీస్ కాబట్టి ఎవ్వరు కూడా ఎంటర్టైన్మెంట్ చెయ్యరు కాబట్టి అక్కడ కూడా మనకు లో అంటే మనకు వ్యతిరేకంగా ఒక అంశం అనేది తలెత్తుతుంది కాబట్టి ఇమీడియట్గా గా మీరు పెళ్లి చేసుకుని ఏం ఒక అప్లికేషన్ ఇచ్చేసి అక్కడ ఒక ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిషన్ చేసినట్టయితే వితిన్ మీకు అతి తక్కువ సమయంలోనే మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దొరుకుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే చేసుకున్నారనుకోండి అంటే థర్టీ డేస్ ప్రియర్ నోటీస్ ఇచ్చేసిన తర్వాత థర్టీ డేస్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్టర్ ముందు పెళ్ళి అంటే అవకాశం ఉంది దండలు మార్చుకొని అంటే రింగ్ తొడుక్కోవడం కానీ అలాంటి అవకాశం ఉంది అలాంటి పరిస్థితులకు చేసుకున్నప్పుడు మీకు సర్టిఫికెట్ కూడా ఆన్ ద స్పాట్ ఇస్తున్నారు ఇంతకుముందు అంటే ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చేది కానీ ఆ గ్యాప్ లేకుండా మీకు స్వత్ సత్వరంగా సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఎవరైనా లేటుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ చేసుకున్నారనుకోండి మా పెళ్ళైంది పలానా అన్ని సంవత్సరాలు అయిపోయిందంటే కూడా పెనాల్టీ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వేరే వివాహం చేసుకున్నారు సపోజ్ సెకండ్ థర్డ్ అట్లా వివాహం చేసుకున్నా కానీ ఇలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పేరును నమోదైన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్షన్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది మీ లైఫ్ని మీరు కాపాడుకోవచ్చు అట్లీస్ట్ అందరు కూడా ఎవరైనా సరే కంపల్సరీ రిజిస్ట్రేషన్ టు టూ థౌజండ్ టూది ఉంది కాబట్టి దాంట్లో పెనాల్టీ కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైనా ఈ పాలన వల్లది రిజిస్టర్ కాలేదంటే కూడా మనకు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ అంటే సొసైటీస్ దాంట్లో కంపల్సరీ వాళ్ళు ఒక నోటీస్ కూడా పంపడం జరుగుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బీ డెల్ట్ ఇన్ ఏ లీగల్ సిస్టమ్లా మనం ఒక రూపకల్పన ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో కనుక మన సమాజం కనుక తీర్చిదిద్దినట్టయితే డెఫినెట్గా ఒక వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ మన దేశానికి చాలా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది దాన్ని ఉపయోగించుకొని మనం భవి భవితవ్యంలో ఇలా కానీ ఎక్కడైనా కానీ ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగపడుతుంది దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మ్యారిడ్ కపుల్ గో అండ్ హ్యావర్ రిజిస్ట్రేషన్ థ్యాంక్ యూ